హే హాయ్ గాయస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేసెడ్ ఎన్నో సో గాయస్ ఇవాడు మన వీడియో వచ్చేసి సీజన్ థర్టీ టూ ఎలైట్ పాస్ యొక్క డీటెయిల్స్ మనం తెలుసుకున్నాం సో ఏమేమి కొత్తగా యాడ్ అవుతుందో మనం క్లియర్గా తెలుసుకుంటున్నాం దానికంటే ముందుగా మీరు చేయాల్సిందన్నా ప్రతి వీడియోలో చెప్పేదే మన ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఈ వీడియోకి మీరు చేయాల్సింది చివరి వరకు చూసేసి నచ్చితే లైక్ చేసి అండ్ కామెంట్ సెక్షన్లో మీకు ఇష్టమైన వెపన లేదంటే ఇక్కడ ఏమైతే ఇచ్చారో దాన్ని చూసి దాని అనుసారం అయితే ఇచ్చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ సో సొల్లు ఇంకా ఆపేసి పక్కన పెట్టేసి మనమైతే ఇప్పుడు ఎలైట్ పాస్ వీడియోకి వెళ్ళిపోదాం భూ సో ఇది గాయస్ సీజన్ థర్టీ టూ ఎలైట్ పాస్ వచ్చేసి ఈ రకంగా అయితే ఉండబోతుంది అనమాట సో చూడండి బైక్ స్కిన్ అన్ అంతేకాకుండా నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏంటి మోటో నాక్రో అంట సో ఇది వచ్చేసి అవతార అనమాట ఇది బ్యాట్ సో బ్యాట్ స్కిన్ కూడా పర్లేదు ఈ బ్యాట్ స్కిన్స్ చాలా అయితే ఉన్నాయి మన దగ్గర ఎన్నిసార్లు అని బ్యాట్ స్కిన్నే చూపిస్తారు గురు సో పర్లేదు ఓవరాల్గా ఇది కూడా పర్లేదు అవుట్ ఫిట్ గర్ల్స్ అయితే యూజ్ చేస్తారు అది వాళ్ళ టేస్ట్ ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము అనమాట ఊరిక ఉందంటే ఉంది ఇలాంటి అవుట్ ఫిట్ ఓకేనా వెపన్ రాయల్ కామన్ బ్యానర్ ఓకే గ్రీన్ కలర్ సో కొత్తగా అయితే గ్రీన్ కలర్ అయితే ఇవ్వడం జరిగింది ఎలెట్ పాస్ యొక్క ప్రత్యేకత అంటే అంటే గ్రీన్ అనమాట టీషర్ట్ పర్లేదు నాకు ఎలెట్ పాస్ అంత నచ్చలేదు సో చూద్దాం అవుట్ ఫిట్స్ ఎట్లా ఉంటాయో అవతార వచ్చేసి ఇదనమాట ఇదైతే ఓపీ అన్న ఇదైతే ఓపి ఫీమేల్ బండిలు అయితే ఓపీ అనమాట ఏందో పెకాటో నిక్రోమ్ అంట ఇదే ఇదేం భాష నాయన పోర్చుగీస్లా ఉంది సో గైస్ ఇదైతే ఓపీ బండిలు అనమాట లేడీస్కి అయితే మంచిగా అయితే ఉంది సో చూడండి నేను డివైడ్ చేసి చూపిస్తాను ఒక్కొక్కటి షర్ట్ స్కిన్ అండ్ ప్యాంట్ స్కిన్ ఇట్లా డివైడ్ చేసి చూపిస్తాను ఒప్పి అయితే ఉందనమాట లేడీ బండిలు అయితే నేను టెన్కి ఒక ఎయిట్ రేటింగ్ ఇస్తాను మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి గురువు ఫస్ట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి మీకు ఎంత రేటింగ్ ఉంటుందో అంత సో ఓకేనా ఓన్లీ టెన్ కే అనమాట గైస్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని పక్కనే ఉన్న బిల్ ఐకన్నా ఆన్లో పెట్టుకోండి మన ఛానల్కి అయితే నోటిఫికేషన్ ప్రాబ్లం అయితే ఉంది సో ఓ దెయ్యమా దెయ్యం కాదన్నా మంచిగా మంచిగా ఉండాలి పెట్ స్కిన్స్ క్రేట్స్ ఎక్స్పీరియన్స్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఇది ఏకేమిది మస్తు వాడేస్తా ఇప్పటి వరకు గైస్ చూసుంటారు మీరు థామ్సన్ రాలేదు రాలేదు అని అయితే చాలా అయితే వెయిట్ చేసి ఉంటారు ఇప్పుడైతే థామ్సన్ స్కిన్ వచ్చేస్తుంది మనకి జనవరి ట్వంటీ ట్వంటీలో సారీ ట్వంటీ ట్వంటీ వన్లో ఓకే స్కేట్ బోర్ట్ ఓ మై గాడ్ ఎలక్ట్రిక్ స్కేట్ బోర్డు మామూలు లేదన్న ఒప్పి అనమాట ఒప్పి అంటే ఓపి ముందు వెనకాల దూసుకెళ్తుంది అనమాట దూసుకెళ్తుంటా అని సో హైలైట్ అయితే ఉంది నేను దీన్ని రికమెండ్ చేయగలను ఎందుకంటే చాలా అంటే చాలా బాగుందనమాట సో ఈ టీషర్ట్స్ అన్నీ మీకు టాప్లో వితౌట్ ఎలెట్ పాస్ వచ్చే టీ షర్ట్స్ ఇవన్నీ నార్మల్గా ఇస్తాను వాడు ఎందుకు ఇస్తాడన్న ఫ్రీగా మీకు సో బ్యానర్స్ అయితే మొత్తం గ్రీన్ అనమాట ఇది గ్రానేడ్ అనమాట కుక్ గ్రానైడ్ కుక్ వేసేయండి అనమాట సో ఒక రౌండ్లో వచ్చింది పర్లేదనమాట పర్లేదంటే ఇంకా ఏదో ఒకటి తీసుకోవాలి కాబట్టి తీసుకోవడం కలెక్షన్ కోసం ఇది వచ్చేసి సిఆర్ సెవెన్ ఉంది కదా క్రిస్టియన్ రొనాల్డోకి అవి హండ్రెడ్ బ్యాచెస్ అయితే ఇచ్చేస్తారు వాళ్ళు ఓ మై గాడ్ లూట్ బాక్స్ అయితే బలే ఉంది ఇది చిన్నప్పుడు మనం వీడియో గేమ్ ఆడుకుంటాం కదా సో ఏం అలాగే ఉందనమాట ఈ లూట్ బాక్స్ వచ్చేసి గోస్ట్ కిల్లర్ అంట సో భలే ఉందనమాట భలే అనిపిస్తుంది మనము చిన్నప్పుడు ఆడుకునేదంతా ఇప్పుడు ఇప్పుడు బయట కనిపిస్తుంది ఎవల్యూషన్ స్టోన్స్ నార్మల్ ఏ గేమ్స్ గేమ్స్ మన బ్యాగ్ బ్రో ఇది ఓకే బ్రో లెవెల్ వన్ బ్యాగ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది అనమాట లెవెల్ టూ వచ్చేసి ఈ రకంగా అయితే ఉంటుంది ఇది మన స్కూల్ బ్యాగ్ కాలేజ్ బ్యాగ్ అండ్ నెక్స్ట్ లెవెల్ త్రీ బ్యాగ్ వచ్చేసి గిట్లయితే ఉంటుంది అనమాట పర్లేదు ఉన్నట్టే ఉంది పబ్జి బ్యాగ్స్ లాగా అరే యార్ ఇది చూడండి అయ్యా హైలెట్ అయితే ఉంది ఇది బ్యాగ్ లాగా ఉంది లెవెల్ వన్ వచ్చేసి అండ్ నెంబర్ టూ వచ్చేసి మనము స్విమ్మింగ్ సూట్లో వేసుకుంటే బ్యాగ్ లాగా ఉంది లెవెల్ త్రీ వచ్చేసి చూడండి గాయ్స్ ఒప్పే అనమాట ఇది ఎలా ఉందంటే కొన్ని ఏలియన్స్ వేసుకుంటాయి కదా అలాంటిది అయితే ఉన్నట్లయితే అనిపిస్తుంది అనమాట సో చూసేయండి బలి అనమాట అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి గాయస్ మనకి హైలెట్ వచ్చేసి ఇదనమాట ఈ బండిలు అనమాట మనకి ఫైనల్లీ టూ ట్వంటీ ఫైవ్ బ్యాడ్జెస్కి చేసుకొచ్చే బండిలో వచ్చేసి ఇది అనమాట గైస్ మీరు చూస్తున్నట్లయితే ఇది ఎలా ఉందంటే ఒక డెవిల్ దానిలా ఉందనమాట దీని పేరు ఏంటంటే గోస్ట్ కిల్లర్ అనమాట సో గోస్ట్ కిల్లర్ అనేది దీనిదన్నమాట సో దీని యొక్క స్టోరీ గురించి నేను ఇంకా చూడలేదు దీని స్టోరీని ఒకసారి చూసేసి మీకు దీని యొక్క స్టోరీ కూడా చెప్పేస్తాను మనము ప్రతి ఎలైట్ పాస్ యొక్క స్టోరీ చెప్పుకుందామని లాస్ట్ టైం నుంచే మనం స్టార్ట్ అనమాట మన ఛానల్లో ఇలాంటి టాపిక్ ఎవరు చెప్పలేదు సో అందుకని చెప్పేసి మనము చేస్తున్నాము సో గైస్ మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అని సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇన్నిసార్లు చెప్తాను చూశారు కదా చివరకు సబ్స్క్రైబ్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత పక్కన నా బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి అన్న నోటిఫికేషన్ ప్రాబ్లం ఏంటి అసలు మన ఛానల్కి సో మీ సపోర్ట్తో అయితే మన ఛానల్ని గ్రోత్ చేద్దాం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్